ప్రస్తుతము ఈ కరెంటు కొనుగోలుకు సంబంధించినటువంటి విషయంలో కొంత విచారణ జరుగుతున్నది. జస్టిస్ నరసింహ కమిటీకి సంబంధించి ఆ విచారణ నుంచి దిగిపోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు ఏమనిపిస్తున్నాయి? ఈరోజు ప్రభుత్వ పరిపాలనకు గత 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలనకు చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే మేము ప్రభుత్వంలో వచ్చిన ఫస్ట్ డేనే చెప్పాము, గత ప్రభుత్వము చేసిన అవినీతి అనేది కక్కిస్తేనే రాష్ట్ర బడ్జెట్లో అవి కేటాయింపు జరిగితేనే ముందుకు సజావుగా వెళ్ళచ్చు. వాళ్ళ చాలా అంటే వాళ్ళు చేసిన అప్పులలో సగభాగం వాళ్ళ ఖజానాకే వాళ్ళ ఇంట్లోకే వెళ్ళిపోయినాయి అనే విషయం మాకు స్పష్టంగా అర్థమైన విషయమే. ఆ దిశలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసెంబ్లీలో ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కరెంటు మీద కానీ విద్యుత్ కొనుగోళ్ల మీద కానీ లేకపోతే ప్రాజెక్టుల మీద కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ అంటే ఏవైతే మేజర్గా కమిషన్లు వచ్చే వాటికే ప్రాధాన్యతనిచ్చు వాళ్ళు పనులు చేసిండు. ఒకటి ఏదైతే డిస్కమ్ల కొనుగోలు కానీ ఇరిగేషన్లో 135,000 కోట్ల రూపాయలకు కాళేశ్వరం ప్రాజెక్టును పెంచడం కానీ అంటే ఈ కమిషన్లు వస్తేనే వాళ్ళ 7 లక్షల కోట్ల అప్పులు చేస్తే దాదాపు ఈ పనులకే దాదాపు ఒక 5 లక్షల కోట్లు అనేది అవినీతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయిన మాట వాస్తవం. వాటిని వెలికి తీసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తేనే ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏ రకంగా ఉంది, దాని ఎకనామికల్గా ఏ రకంగా మనము ఏ స్టేటస్లో ఉన్నామనే విషయం ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. అర్థమైంది కాబట్టి విద్యుత్ కొనుగోళ్ల విషయంలో 2 రూపాయలకు వచ్చేది 7 రూపాయల కొనుగోలు చేసిండు కేసీఆర్ గారు అనేది స్పష్టంగా అర్థమైంది. కాబట్టి దాని మీద అవినీతి, దాని మీద విచారణ చేద్దాం. నువ్వు ట్రాన్స్పరెంట్గా కొనుగోలు చేసినావు అంటున్నావు కదా, దాని మీద విచారణ చేద్దామంటే భయం ఎందుకు? మీరు అవినీతి చేయనప్పుడు, ట్రాన్స్పరెంట్గా కొనుగోలు చేసినప్పుడు ఎక్కడికి పిలిచినా సంసిద్ధంగా ఉండాలి. కానీ నేను ఫలానా కమిషన్ పిలిస్తే రాను, నీ దగ్గరకు వస్తానా, జస్టిస్ నరసింహను పిలిస్తే వస్తానా అని చెప్పి డొంక తిరుగుడు మాటలు చెప్పితేనే అలా క్లారిటీగా అర్థమైపోతుంది వాళ్ళు అవినీతి పరులు, తప్పు చేసి తప్పించుకోవడంలో సిద్ధహస్తులు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడున్న కమిషన్ ఎవరు? వాళ్ళేసిన కమిషనే కదా, వాళ్ళేసిన కమిషన్ మీదనే వాళ్ళకి నమ్మకం లేకపోతే ఎంక్వైరీ, జుడిషియరీ ఎంక్వైరీ జరగాలని మేము అంటున్నాం. దీనిలో ప్రధాన సూత్రధారులు జగదీశ్వర్ రెడ్డి కానీ లేకపోతే కేసీఆర్ కానీ, ఈ ఇద్దరు సిద్ధహస్తులు, ఇద్దరు హస్తం అందులో ఉంది కాబట్టి వాళ్ళిద్దరు తప్పు చేసినట్టుగా క్లారిటీగా అర్థమవుతుంది. కమిషన్కు హాజరు కాకుండా కానీ ఏ రకంగా బరబర గుంజుకొచ్చి కమిషన్ ముందు హాజరు పరిచే, అది కూడా అధికారాలు ఏ రకంగా తీసుకోవాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి తప్పించుకోలేరు అనేది స్పష్టం. ఎస్, అండ్ దాంతోపాటుగా 2 లక్షల రుణమాఫీ విషయానికి వస్తే రైతులంతా 1000 కళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మీరు అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ అంటూ అప్పుడు ఎన్నికల ప్రచారంలో కావచ్చు, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు పొందుపరిచారు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ విషయానికి వచ్చేసరికల్లా కొన్ని విధి విధానాలు పీఎం కిసాన్ తరహాలో పోతుంది, అధికార కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి ప్రచారం కావచ్చు, కేవలం వీళ్ళకు మాత్రమే మేము రుణమాఫీ చేస్తామనేటువంటి ప్రచారం కొంత మీడియా సోషల్ మీడియాలో నడుస్తున్నది. సో రేపు మంత్రివర్గ భేటీలో ఎటువంటి అంశాలు చర్చించే అవకాశం? నేను ఏమంటున్నా అంటే ఇవన్నీ గ్లోబల్ ప్రచారాలు. రేపు క్యాబినెట్లో ఈ ఏదైతే రుణమాఫీ విషయంలో ఏ రకమైన కండిషన్స్ వస్తాయి, ఏ రకమైన సిస్టమ్ పెట్టుకుంటారు అనేది రేపు వచ్చే క్యాబినెట్ తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అంతేగాని రకరకాల ఊహలు మీరు చూసారు, మొన్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి ముందు కాకతీయ కళాతోరణం తీసేస్తారని, అది తీసేస్తారని, ఇది తీసేస్తారని, ఏ రకంగా చేస్తారని చెప్పి కేటీఆర్ అంటే ప్రజా సమస్యల మీద ముందు రాడు. ఒకరు చార్మినార్ దగ్గర కూర్చుంటారు, ఒకరు వరంగల్ దగ్గర కూర్చుంటారు, అక్కర్ రాని ముచ్చట్లకు వాళ్ళు ముందు తీసుకొస్తారు. అంటే మా నోటి గుండా ఏమి రాదు, మేమేం మాట్లాడము, కానీ వాళ్ళకు వాళ్ళే సమస్యలను క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకు వాళ్ళే ఉద్యమాలు చేసినట్టు చేస్తారు, వాళ్ళకు వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకునే పని చేస్తారు. కాబట్టి మేమేమంటున్నామంటే రేపు రుణమాఫీ విషయంలో గతంలో చూసాం మనం రైతు బంధు విషయంలో గుట్టలకు పుట్లకు చెట్లకు అడవులకు అంటే దాదాపు 50% కల్టివేషన్లో లేని భూమికి ఇచ్చిన విషయాన్ని చూసాం. మేము వచ్చిన తర్వాత కనిపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి కదా, అంటే ఏదైతే కల్టివేషన్లో ఉండే ల్యాండ్ ఉంటుందో వాళ్లకు మాత్రమే రైతు బంధు ఇస్తామనే విషయంలో కట్ ఆఫ్ క్లియర్ కట్గా ఉన్నాము. రేపు రుణమాఫీ విషయంలో ఇంతవరకు దేశ చరిత్రలో ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర ఏదైనా ఉందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ తరహాలోనే ముందుకెళ్తాం. అర్హులకే ఏదో నువ్వు గుట్టను పెట్టి తాకట్టు పెట్టేసి రుణం తెచ్చుకుంటే దానికి రుణం మాఫీ చేయండి, ఏదో రియల్ ఎస్టేట్ ల్యాండ్ తీసుకొచ్చి దానికి రుణం తీసుకుంటే దానికి మాఫీ చేయండి అంటే ఇది కరెక్టా చెప్పండి? నిజమైన రైతులకు, నిజమైన లబ్ధిదారులకు ఏదైతే
పూర్ పీపుల్కు న్యాయం జరిగే విధంగా ఉండాలి కానీ మేము కూడా గత ప్రభుత్వం లాగా ఉన్నోళ్ళకే కట్టబెడితే ఇదేమైనా సమంజసంగా ఉంటుందా చెప్పండి. మేము అప్పీల్ చేస్తున్నాం, అంటే మేము ప్రజల నుండి వాళ్ళ బాధలు సాధకాలు తెలుసుకుంటున్నాం కాబట్టి మా ముఖ్యమంత్రి గారికి వినతి చెప్పుకుంటున్నాం. ఏదైతే కల్టివేషన్లో ఉండే ల్యాండ్ వాళ్ళ నిజంగా అవసరాల రీత్యా వాళ్ళ పిల్లల చదువు రీత్యను లేకపోతే పిల్లల పెళ్లిళ్ల రీత్యను అప్పులు తీసుకుంటే మాత్రమే దాన్ని మీరు మాఫీ చేసే విధంగా ఉండండి అనేది మేము చెప్తున్నాం. కాబట్టి రేపు క్యాబినెట్ అంశాలలో ఏదొస్తుందో చూద్దాము. అసలు క్యాబినెట్ మీటింగే కాలేదు, మనం గతంలోనే అనుకున్నాం ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు ఏదో అన్నట్టుగా ఇప్పుడు క్యాబినెట్ లో చర్చించలేదు అంశాలు. దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి, ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది ఏదో చేస్తుంది అని ప్రతి నిమిషం మరకలు అంటించే ప్రయత్నం చేస్తుంది తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వం ఇప్పుడున్న మా ప్రభుత్వం తప్పు చెయ్యదు, కరెక్ట్ గా న్యాయం చేస్తుంది. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.